ఈ మధ్యనే లేఖలు పెరిగాయి. ఒక నలుగురు డిప్యూటీ లీడర్లు, డిప్యూటీ లీడర్ నలుగురు డిప్యూటీ లీడర్ అయినా అనుకుంటాం బహుశా, ఎవరు బుచ్చి చౌదరి, నలుగురు కూడా కదా మరి, నలుగురు డిప్యూటీ లీడర్లు కొత్త వాళ్ళు నాకు లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ బిల్డింగ్ ఏతుందో, ఇది వచ్చి మీరు 10,000 రూపాయలు చెప్పారు, ఇంకో 2,000 పెంచారు. మరి నాకు 12,000 నేను ఎప్పుడు చెప్పాను నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు 10,000 చెప్తున్నాను. ఇప్పుడు చెప్పాను, అప్పుడు చెప్పాను, మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పాము, ఎప్పుడు 10,000 చెప్తాను, ఇవాళ కూడా 10,000 చెప్తున్నాను. 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి ఇక్కడ ఖర్చు అయింది లెక్కలతో ఒకసారి చెప్తాను. వాళ్ళు ఏమంటారంటే 10,000లోనొచ్చి ఈ టేబుల్ కూడా ఉన్నది అనేది దానికి అభిప్రాయం. ఇది ఈ కరెంట్ ఈ టేబుల్ ఈ కుర్చీ కూడా ఉంది. అలా ఏమంటే ఈ 10,000 ఈ టేబుల్ ఉన్నాయి, కుర్చీ లేదు, 10,000 ఈ రెండు ర్యాగ్ ఈ రెండింటితో కలిపి 10,000 అయింది అంటారు. సరే, ఈ రెండింటితో తీసి ఎంత పోతుంది? 100 రూపాయలు తగ్గుతుంది. అంటే 9,900 అయిందా? ఎంత ఉంది టేబుల్ కుర్చీ ఎంత ఉంటుంది చెప్పండి. ఈ టీవీలు చూస్తున్న ప్రజలు చెప్పనండి. 10,000 రూపాయలే అయింది. అవన్నిటితో కలిపి లెక్కలతో కలిపి కావాల్సి రేపు ఉదయం వచ్చి చెప్తాను చూడండి. ఇంకోటి చెప్పారు, బచ్చగారు వచ్చి దీనంతగా ఏదో ఆయన అందరినీ అర్థం అవ్వండి అంటే గందరగోళం అర్థం అవ్వండి. ప్రతిరోజు క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మనం తెలుగు భాషని మాట్లాడతాం తప్ప ఇంకో భాష మాట్లాడలేదు. సరే, మాది ఉత్తరాంధ్ర నుంచి వచ్చాం కాబట్టి కొద్దిగా మా భాషలో వేసుకుండొచ్చు. ఇలాగా వచ్చి క్షుణ్ణంగా వీళ్ళు దోపిడీ చేయలేకపోవచ్చు మేము అలాగా. చెప్పండి, మా భాషలో ఏంటి వచ్చింది ఇబ్బంది? హైదరాబాద్లో కడితేనంట ఇంతకంటే తక్కువ అవుతుందంట ఇది కన్స్ట్రక్షన్ కాస్ట్. నిజమా? ఇక్కడ కడితే కన్స్ట్రక్షన్ కాస్ట్ కంటే హైదరాబాద్లో వచ్చి తక్కువ అవుతుందంట, చెన్నైలో ఇంకా తక్కువ అవుతుందంట. చూడండి, అంటే ఏ రకంగా ఇంకా వాళ్ళు ప్రజలు తిరస్కరించబడినప్పటికీ కూడా ఇంకా ప్రజలను మభ్య పెట్టడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తాను అనడంలో కానీలో ఇది భాగం. నిజం కదా చెప్పండి. ఏ నూరు ఇప్పితే ఒక్కటి నిజం లేదండి. అబద్ధం అనంటే ఇది వచ్చి ఈ భాష కాదంటారు కాబట్టి అందుకు నిజం లేదని చెప్తున్నాను. అంటే ఏ రోజు చూసినా సరే, అసలు నేను అడుగుతున్నా ఒక ఇష్యూ అడుగుతున్నాను. 5 సంవత్సరాలు ప్రజలు వచ్చి మీకు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాల్లోనూ మీకు నిజంగా అంత అంకితభావమే రాష్ట్రం పట్లుండి ఒక నిజంగా ఒక బాధ్యతగల నాయకుడు అయితే, ఒక కమిటీ నాయకుడు అయితే ఎందుకు ఒక పర్మనెంట్గా ఒక బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు? ఒక భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు? మా మంత్రిగా చెప్తున్నారు పెద్దిరెడ్డి గారు, ఆయనే పెట్టాడు తాత్కాలికమని. దీనికి సత్య ఇది తాత్కాలికం, ఆ పక్కన హైకోర్టు తాత్కాలికం, ఇంక మరి ఇంకా పక్కన ఉన్న సెక్రటరీతో పాటు శాసనసభ తాత్కాలికం అన్ని ఎందుకు చేయవలసి వచ్చింది? పోయిన తాత్కాలికం ఏమైనా ఎవరైనా తాత్కాలికం ఏం చేద్దాం, ఏదో షర్ట్ చేసుకుని ముందు డబ్బు దోబరావడం కంటే పర్మనెంట్ దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. అది కాకుండా 10,000 రూపాయలు వచ్చి స్క్వేర్ ఫుట్కి దీనికి ఖర్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ రూమ్లో ఇలాగే సెక్రటరీ ఉందో, ఇది 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి ఖర్చు అయింది. ఇది వాస్తవం, లెక్కలతో సహా చూపెడతాను, లెక్కలతో సహా చెప్తాము ఇలా ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ కాదా? ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పి ఇన్ని 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 నేను వచ్చి మా వాడిని తీరా బాబు అని చెప్తూ మనం చూపెట్టడం చూస్తాం. ఒకలాగా చూపెంటే మళ్ళీ తీసాడు ఇన్ని వచ్చే దొంతు ఏంటి, ఇన్ని పేజీలు లేట్లేట బాబు, ఇదేదో ఏదైనా రాస్తే ఏదో లేఖ రాస్తే ఏదో ఓ రాక సింపుల్గా ఉండాలి కానీ 1, 2, 3, 4, 5, 6 పేజీలు. దీంట్లో 6 పేజీలు ఏంటంటే నాలుగే నాలుగు భావాలు. ఒకటి ఏంటి, హైదరాబాదు చెన్నై కంటే ఇక్కడ తక్కువ అయిందని,
ఇది వాస్తవమా కాదనేది మీ సోదరులందరినీ మీ అందరిని అడుగుతున్నాను, మీ జర్నలిస్ట్ అందరినీ. చెన్నైలోను హైదరాబాద్లోను తక్కువ అవుతుంది, ఇక్కడ అవుతుందా? ఇక్కడ వచ్చి వంద అడుగుల పొలాలు వేయాలి. ఇక్కడ హైదరాబాద్ 100 చేస్తారండి, కామన్ సెన్స్ పాయింట్ అది. ₹12,000 వచ్చారండి, ₹12,000 కాదు, ₹10,000 అన్నాను, తప్పు నేను ₹12,000 అనలే, ₹10,000 అన్నాను, ₹10,000 కట్టుబడి ఉన్నాను ఇవాళ కూడా. వాళ్ళు ₹12,000 వచ్చారు కానీ ₹10,000 అండి. ఇంకో వాక్యం ఏంటి రాశారంటే, ఓ ఇది ఇంకోటి అన్నారండి, బాబు మర్చిపోయాను సారీ. ఏది నేనంట సామాజిక ఇటుగా కులాల గురించి ఓకే భాష చెప్తామండి, వాళ్ళు చెప్పిన భాష మళ్ళీ ఆయనకి వాళ్ళకి అర్థమవుతుందని చెప్తారు మళ్ళీ. సామాజిక వర్గం కోసమని అని అన్నానని, ఒక మంత్రిగా ఉండి ఏ రకంగా అది అంటామని. ఏమంటామండి, ఓ 10 కలిసి వెళ్తాం అనుకోండి, ఆ 10 9 వచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అందరం 10 వెళ్తున్నాం, ఆ 10 9 కాపులు మీ అందరం కలిపి, నేను కాపు కులంలో పుట్టాను కాబట్టి మా కాపులు అందరూ వెళ్ళాం అనుకోండి, రే కాపులు అందరూ వచ్చారు వీళ్ళందరూ తింటా అంటామన్నమా? అది సహజం, అది వాడుక భాష. అందులో తప్పి ముందు అందులో ఎందుకు ఉలిక్కి పడుతుందో నాకు అర్థమవట్లేదు. వీళ్ళు కారణం ఏంటి? ఇందులో జరిగిన దోపిడీ, ఇందులో జరిగిన అవినీతి, ఇది ల్యాండ్ పోలింగ్ అనే పేరు వచ్చి జరిగిన దోపిడీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన, సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, ఆయన చుట్టాలు పక్కాలు, ఆయన తాలూకా పార్టీకి సంబంధించిన ఉన్న నాయకులు. ఇంత క్లారిటీ చెప్తుంటే ఇంక మళ్ళీ నన్ను వచ్చి సామాజిక వర్గం ఎస్ రాజధాని పేరిట్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ముసుగులో మీరు చేసిన దోపిడీ ఇది. ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ మీ రాజకీయ జులుముతో బలంతో వాళ్ళ దగ్గర దోపిడీ చేశారు. ఇది వాస్తవం కాదా? మొన్న ఏది ఇలాగ అన్నారని చూశాను, నిన్న మొన్న చూశాను, 25,000 ఫ్లాట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే సుమారు 16 ఫ్లాట్స్ ఉన్నాయి, 25,000 వ్యక్తులకి ఇచ్చినవి. 25,000 లీటర్ బాబు, ఇది వచ్చిన తర్వాతే చూశాను, అంతకుముందు చూశాను కానీ ఏది లేని ఊరుకున్నాను. ఈ లెటర్ వచ్చిన తర్వాత చూశాను, చూస్తే అందులో 4 వచ్చి దేవస్థానాలు. సరే, దేవస్థానం భూములు తీసుకున్నప్పుడు ఇచ్చారు. ఇంకో 4 వచ్చి ఇంకా మిగతా వర్గాలు. సరే, మిగతా 7-8 సేమ్ టు సేమ్. ఏమనమాట దీన్ని, ఏమనమాట చెప్పండి? ఇంటి పేర్లు చూస్తే ఎరపతినేని, పరపతినేని, కామినేని, ఈమెని, ఆనేని, ఇంకేమేనంటే సమాధానం నేను అంటాడు. అప్పుడు లిస్టులు ఉన్నాయి, నేనేం చేస్తాను చెప్పండి? నన్ను మార్చమంటారా లిస్టుల పేర్లని? నేను మార్చేస్తే సత్యవారికి బొత్స గారికి వచ్చి ఇది ఇచ్చారు, ఆయన చేతిలో అధికారం ఉంది, అందుకే మార్చాడు. నేను ఎలా మారుస్తాను, మార్చగలను? పోనీ వేవేనా వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి దగ్గలపరిచి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారనుకో, బాబు మా ఆస్తులు మా తాతలు సంపాదించింది, మా తండ్రులు సంపాదించింది. మరో చెప్పారు కదా ఎవరన్నా, ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం ఉండి మంత్రిగా ఉండి బీజేపీలో వెళ్ళిన ఎంపీ రాజ్యసభ మెంబర్ ఎవరండి, సుజనా చౌదరి గారు చెప్పారు కదా రోజు. ఏం చెప్పాడు ఆయన? ఛాలెంజ్ అన్నప్పటికి చెప్పాను కదా నేను. అమ్మన్నాడు ఏమన్నాడు ఆయన? అది వచ్చి లేదు, నా తాతల తండ్రులు అయితే రిజిస్ట్రేషన్ చేసుకునేది అవసరం ఏంటి, సెటిల్మెంట్ ఇటు రాసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి ఎవరైనా, డబ్బులు ఎక్కువ మనకి. మేమైతే మాకు అంత డబ్బులతో మేము చేయము, మా ఉమ్మడి ఆస్తి అయితే
నువ్వు వచ్చి దానికి ఒక సెటిల్మెంట్ డీల్ రాసుకొని ఈ భూమిని ఇది, ఈ భూమిని ఇది, ఈ భూమిని ఇది అని చెప్పి మినిమం దీంతో పార్టీషన్ డీల్, పార్టీషన్ డీల్ రాసుకుంటాం. పార్టీషన్ డీల్ రాసుకొని దాంట్లో ఉంటాం తప్ప రీసేల్ చేసుకుంటాం. రీసేల్ చేసుకుంటే అర్థం ఏంటి? అమ్మకాలు జరుపుకున్నామంటే ఇక్కడేంటి? 25 వచ్చే నీకు చంద్రబాబు నాయుడు గారు దీప ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ దీప అది. ఎవరైనా సరే ఒక ఎస్ఐని ఉంటే, లేదు ఒక పట్టాదారుడు ఉంటే అతని దగ్గర నుంచి ఏదైతే ల్యాండ్ పోలింగ్ ముందు ఒక అగ్రిమెంట్ కానీ చేసుకుని ఒక వారంలోకి ఒక వారం అగ్రిమెంట్ చేసుకుంటే ఆ చేసుకున్న థర్డ్ పార్టీకి వచ్చి ఈ భూమికి పట్టాదారుడు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐని ఎవరైతే ఉన్నారో, ఎంజాయ్మెంట్ దారుడు ఎవరైతే ఉన్నారో అతని పేరుని రిజిస్ట్రేషన్ చేయమంటే చేసే హక్కుని అంటూ ఒక జీవోని ఇచ్చారు థర్డ్ పార్టీకి. ఆ జీవో ప్రకారం ఇక్కడ రాజధాని వస్తాయని ముందు తెలిసిన వ్యక్తులు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పేరిట లాగా ఆ కార్యక్రమం చేసి ఈ భూమిని సంపాదించుకొని అవి గవర్నమెంట్కి ఇచ్చి మళ్ళీ వీళ్ళు వచ్చి ఇది ఇదంతా వాస్తవమే, తేడతెల్లం. ఇదేమి దాస్తే దాగేదేం కాదు, ఇది ఇన్సైడ్ ట్రేడింగ్. ఏంటంటే విషయాన్ని తెలిసి ముందే ఆ కార్యక్రమంలో వచ్చి అవన్నీ చేసి ఆ తర్వాత వచ్చి అది ప్రకటించుకొని అది చేసిన దాన్ని అంటాం. రాజధాని ప్రకటించక ముందే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని తర్వాత జీవోలు ఇచ్చి తర్వాత చేశారు.